ఆయన కాదు నిన్నగాక మొన్న మా పాలమూరు బిడ్డ ప్రవీణ్ కుమార్ నీ బాధలు వడలేక నువ్వు చేసే అవమానాలు చూడలేక ఆరేళ్ల ఐపీఎస్ ఉన్నా రాష్ట్ర డీజీపీ అయ్యే అవకాశం ఉన్నా పదవిని తృణపాయంగా ఇసిరేసి ఇట్లాంటి దొరల దగ్గర బానిసలుగా బతకదలుచుకోలేదు ఈ ఎంగిల్ మెతుకులు తినదలుచుకోలేదని ఇంకో దళిత బిడ్డ రాజీనామా చేసిండు రామ్నాథ్ కోవింద్ నుంచి మొదలు పెడితే ప్రదీప్ చంద్ర వరకు మురళీ వరకు లేకపోతే ప్రవీణ్ కుమార్ వరకు ఇంతమంది ఆఫీసర్లను పెద్దల్ని అవమానించిన నువ్వు రాహుల్ బొచ్చాను నువ్వు నీ పేసిలో వేసుకున్నా అని చెప్పి మా చెవులో పువ్వు పెడతావా మాకు గుర్తులేదా ఒకవేళ మా కార్యకర్తలు మర్చిపోతే గుర్తు చేయడానికి నేను లేనా నేను లేనా ఇయాల వేటగాడు వేటాడే ముందల పక్షుల గింజలేస్తాడు అడవిలో వేటగాడు పులిని వేటాడాలంటే మేకపిల్లను చెట్టు గట్టేస్తాడు ఇయాల దళితుల ఓట్లకు గిరిజనుల ఓట్లకు కేసీఆర్ బయలుదేరాడు వేటలో భాగంగానే ఎర వెయ్యడానికి దళితుల ఓట్లు కొల్లగొట్టడానికి దళిత బంధు పేరు మీద మళ్ళీ బయలుదేరిండు ఈ రాబందు వంద గొట్లను తిన్న రాబందు ఒక్క తుఫాన్కు చచ్చిందంట హుజూరాబాద్ దళితులు గుణపంతో ఒక్క గుద్దు గుద్దుతే కేసీఆర్ గుండెలు పగలాలి ఇవాళ హుజూరాబాద్ దళిత బిడ్డల చేతుల్లో కేసీఆర్ చావు రాసి పెట్టి ఉందని నేను నమ్ముతున్నా ఇవాళ అవకాశం వచ్చింది ఈ వేదిక మీద నుంచి హుజూరాబాద్ ప్రజలకు విద్యార్థులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును సువర్ణ ఒక సువర్ణ అక్షరాలతో లిఖించే అవకాశం హుజూరాబాద్ బిడ్డల చేతిలో ఉంది కేసీఆర్ మోట మాటలకు కేసీఆర్ మూటలకు నమ్మకండి నయచిత్తుల నక్క బొక్కలోకి వెళ్ళి బయటికి వచ్చింది ఈ నక్క ఓట్లుంటేనే బయటికి వస్తుంది ఓట్లు అయిపోతే మళ్ళీ పోయి లోపల దాచుకుంటుంది ఇవాళ బయటికి వచ్చినప్పుడే ఈ నక్కను తోకబట్టి కొట్టాలి ఇక్కడికి ఇక్కడ ఉన్నోళ్ళందరూ హుజూరాబాద్ పోయి అక్కడి ప్రజలకు చెప్పాలి ఇవాళ నేను కోరుకునేది ఒక్కటే మిమ్మల్ని అందరినీ తెలంగాణ సమాజాన్ని మనకు మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు దొంగ చేతికి దొరికిండు దొంగని శిక్షిద్దామా జాలిబడి వదిలేద్దామా శిక్షిద్దామా 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 దొంగకు ఉరిశిక్ష ఇద్దామా 100 మీటర్ల గోతి తీసి పాతి పెడతామా మీరంతా సిద్ధమా మీరంతా సిద్ధమా మనమందరం దళితుల కోసం గిరిజనుల కోసం ఆదివాసి బిడ్డల కోసం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల కోసం మనం కొట్లాడదామా మీరందరూ తోడు ఉంటారు కదా ఈ యుద్ధం చివరి వరకు కొట్లాడదాం కదా 19 నెలలు ఇండ్లలో సెలవు పెట్టిండ్రు కదా 19 నెలలు కాంగ్రెస్ జెండా మోస్తారు కదా మీరందరూ సిద్ధమేనా మీరు చెప్పే మాట ఢిల్లీ నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధి మానిక్ ఠాగూర్ గారు వచ్చారు సప్పట్లతోని వారికి మీరు చెప్పండి వారితో పాటు బోసే రాజు గారు వచ్చారు శ్రీనివాసన్ గారు వచ్చారు ఇవాళ ఈ మహేశ్వరం గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చెప్పబోతున్నారో ఇని మీ స్పందనను సోనియామ్మకు చెప్పడానికి ఇక్కడికి వచ్చారు ఇవాళ ఇంత అఖండ స్వాగతం మీరు పలికారు నేను కోరుకునేది ఒక్కటే రాజ్యం మన చేతులు ఉండాలి కేసీఆర్ ఇచ్చే సంక్షేమ పథకాల కోసం ఎవరు ఆశపడతలేరు నిజంగానే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఉపాధి దొరికితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మందికి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చినాం వాళ్ళ కుటుంబాలు ధనవంతులైనరు శ్రీమంతులైనరు ప్రజాప్రతినిధులైనరు కానీ ఇవాళ కేసీఆర్ చేతిలో మోసపోయి దళిత గిరిజన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు కాబట్టి మిత్రులారా ఇంత వర్షం వచ్చినా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి తెలంగాణ సమాజంలో 4 కోట్ల ప్రజల తరపున కొట్లాడడానికి ఇక్కడికి వచ్చిన మీకందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఒక్క నిమిషం ఈ పక్కనే కూతవేటు దూరంలో నాచారం దగ్గర ఫార్మసీటీ ఉంది ఒక్క నిమిషం ఏయ్ ఒక్క నిమిషం ఇక్కడి నుంచి ఆచారం దగ్గర ఫార్మసిటీ ఉన్నది 20,000 ఎకరాల భూమిని సేకరిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
8632 ekaralu. Yanta? 8632 ekaralu. Dalitulaku assignment pattalu Congress party iste 2 crore rupees ekaramunna ee bhoomini 8 lakh rupees chetula betti pappula bellala gunchukunadu. Kani yala private company laku 2 crore ammukuntundu. Ikkadunna ee bhoomi kosam bhukti kosam vimukti kosam gotlanollanu jailla paal chesindu. Ee acharam prantamlo vastunna pharma city raitulaku Congress party andaga untadi. Inkoka pandikokku ikkane Ibrahim Patnamlo untadi. బాప్ ఏక్ నంబర్ బేటా 10 నంబర్ బాప్ ఏక్ నంబర్ బేటా 10 నంబర్ తండ్రి కొడుకులు కలిసి ఈ ప్రాంతాన్ని అంత తెగనమ్ముకుంటున్నారు. మళ్ళా తప్పకుండా మీ దగ్గరకు వస్తా, మీ అభిమానాన్ని గుండెల్లో పెట్టుకొని తీసుకెళ్ళి ఢిల్లీలో సోనియమ్మ చెప్తాం. సోనియమ్మ రాజ్యం వస్తుంది. సోనియమ్మ రాజ్యంలో మనకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన వస్తుంది. జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కేసీఆర్ గుండెలు అదరాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా.